నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేనండి మన తుగ్లక్ రెడ్డి గారి బంధువులు విశాఖపట్నం జిల్లాలో నాతవరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా వెచ్చల విడిగా లాట్రైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. ఎంత ఘోరం అంటే ముఖ్యమంత్రి గారి స్వయాన బంధువులే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ గని సుమారు 121 హెక్టార్లలో ఒక బాక్సైట్ ఏరియా ఉంది కొండపైన. దానిని మన ముఖ్యమంత్రి గారి బాబాయ్ అదేనండి మన తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు వారి స్వయాన కొడుకు విక్రాంత్ రెడ్డి అతని ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి లవకుమార్ రెడ్డిని వరొక వ్యక్తి ఉన్నాడు అతని ఆధ్వర్యంలో అతను అక్కడ పనిచేస్తూ మొత్తం అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా తవ్వేస్తున్నారండి. తవ్వేసి వందలాది లారీల మీద ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరూ పట్టించుకోకుండా వాళ్ళకి సహకరించడం చూస్తూ ఉంటే చాలా విచిత్రమైన సంఘటనగా మనందరం భావించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ రవికుమార్ రెడ్డి అన్న వ్యక్తి ఈ ఫారెస్ట్ డీప్ సంబంధించినటువంటి రెండు జిల్లాల తాలూకు అధికారుల సహకారంతో ఒక ఎన్ఆర్ఐజిఎస్ గ్రాంట్తో రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు వేశారు 10 కిలోమీటర్ల రోడ్డు సుమారు. అసలు రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు ఎలా వేస్తారండి ఎన్ఆర్జిఎస్ గ్రాంట్తో? అది పెద్ద తప్పు కదా. మరి ముఖ్యమంత్రి బంధువులు అయితే వేసేస్తారు రోడ్డు, మిగతా వాళ్ళు ఎవరైనా రిజర్వ్ ఫారెస్ట్లో ఒక టేకు మొక్క కొడితే వాళ్ళ మీద పెద్ద కేసులు, రిజర్వ్ ఫారెస్ట్లో చిన్న ఎదురు మొక్కలు కొడితే పెద్ద కేసులు. కానీ ఇంత లాట్రేట్ తవ్వేస్తూ ఉంటే రిజర్వ్ ఫారెస్ట్లో ఏరియాలో రోడ్డు వేసుకొని మరీ తవ్వేస్తూ ఉంటే ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం చాలా విచిత్రమైన సంఘటన కదా. దీనికి ముఖ్యమంత్రిగా సహకారం ఉండడం కూడా ఇది కొసమేర్పుగా మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మరిడి అని ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో లాట్రేట్ పేరు మీద బాక్స్ తవ్వేస్తున్నారు, కొన్ని వందల లారీలతో తోలేస్తున్నారు, రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు వేసి ఆ రోడ్డు ద్వారా పెద్ద పెద్ద ట్రక్కులతో ఆ ట్రక్కుల మీద మళ్ళీ భారతీయ సిమెంట్ అనే పేర్లు కూడా ఉన్నాయి. దాంతో అక్కడ భారతీయ సిమెంట్కి ముఖ్యమంత్రి గారి భార్య అయినటువంటి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీతో పంపించేస్తున్నారని చెప్పి కోర్టులో కేసేసాడు. చెన్నైలో అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఎన్జీటీలో కూడా కేసు వేశారు. ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది. కేసు పెండింగ్ ఉన్నప్పటికి కూడా విచ్చలవిడిగా భయం లేకుండా ప్రభుత్వ అండతో ప్రభుత్వ అధికారుల అండతో ఈవేళ విచ్చలవిడిగా దోపిడీ చేస్తారంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత ఇప్పుడు వరకు మొన్నటి వరకు పెద్ద పెద్ద ట్రక్కులతో భారతీయ సిమెంట్ అనే ట్రక్కులతో మొత్తం కడప సిమెంట్ ఫ్యాక్టరీకి చాలా వరకు పంపించారు. కానీ ఇప్పుడేంటి మళ్ళీ వ్యాగన్లు రైల్వే వ్యాగన్లో కూడా పంపించేస్తున్నారండి. ఎంత ఘోరం అండి. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు? అన్నవరం ప్రాంతంలో ఉన్నటువంటి రావికంపాడు రైల్వే స్టేషన్ ఉంది, అక్కడి నుంచి వ్యాగన్ల ద్వారా టన్నులు పంపించేస్తున్నారు. ఎవరో మాట్లాడే పరిస్థితి లేదు. కాకినాడ డిఎఫ్ఓ మాట్లాడు, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న డిఎఫ్ఓ మాట్లాడు, కాకినాడ కన్స్పిరేటర్ పట్టించుకోడు, విశాఖపట్నం కన్స్పిరేటర్ పట్టించుకోడు, కాకినాడ జిల్లా విశాఖపట్నం జిల్లా తాలూకు పోలీసులు పట్టించుకోరు, కలెక్టర్లు పట్టించుకోరు. ఇంచేదంటే విశాఖపట్నం బంధువు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తవ్వేవాళ్ళు మరి ముఖ్యమంత్రి బంధువులు కదా. ఇంత ఘోరం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఒక్కొక్క వ్యాగన్ ద్వారా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక్కొక్క వ్యాగన్ ద్వారా 3500 టన్నులు సరుకు వెళ్ళిపోతుందండి లాట్రైట్ కడప. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే
రిజర్వ్ ఫారెస్ట్లో కానీ ఫారెస్ట్లో కానీ ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుంది రోడ్డు వేయాలనుకుంటే డిఎఫ్ఓ అక్కడ ఉన్న డిఎఫ్ఓకి 2.5 హెక్టార్లకు మించే పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. 2.5 హెక్టార్ల వరకు డిఎఫ్ఓకి అధికారం ఉంది చిన్న చిన్న విషయాలు పర్మిషన్ ఇవ్వడానికి. 2.5 హెక్టార్లు దాటితే ఈ డిఎఫ్ఓ చేతులు లేదు. మరి ఈవేళ ఇక్కడ 10 హెక్టార్ల ఎంతో రోడ్డు వేసేసారు రిజర్వ్ ఫారెస్ట్లో. మరి ఎలా వేసారండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారండి, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెప్పాలి కదా నువ్వు. మరి ఇటువంటి సమయంలో నీకు చెప్పవాలి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎలా చేశారని. అంతేకాకుండా మరి మా కన్సర్వేటర్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, విశాఖపట్నం కన్సర్వేటర్ గారు రామ్మోహన్ రావు గారు, ప్రజల సౌకర్యార్థం రోడ్డు వేశారండి. ఓకే వేసో, ప్రజల సౌకర్యార్థం రోడ్డు వేస్తే ఈ లవ్ కుమార్ రెడ్డి ఇన్ని హక్కులతోటి కలిసి సంబంధం ఎలక్ట్రా పంపించేస్తానండి రోడ్ ఈ రోడ్డు ద్వారా, మరి మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు. ఓకే ఎన్ని లారీలు వెళ్ళేప్పటికీ మరి మీకున్న చట్ట ప్రకారంగా మీ ఫారెస్ట్ రోడ్లో లారీలు వెళ్తే దానికి కాంపౌండ్ ఫీజు వసూలు చేయాలి కదా, ఒక్కొక్క లారీకి ఎంత కాంపౌండ్ ఫీజు కట్టాలి కదా వాళ్ళు. ఈ లవ్ కుమార్ రెడ్డి రోజుకి కొన్ని 100 లారీలు వెళ్తున్నాయి కదా, మీరు ఇప్పుడు ఎన్ని లారీలు పట్టుకున్నారు, ఎన్ని లారీలు కాంపౌండ్ ఫీజు వేశారు, మీరు ఎందుకు చెప్పట్లేదు చెప్పండి చెప్పండి. రేపు ఇది ప్రెస్ మీట్ చెప్పి చూసాను చెప్పండి, ఇదిగో మేము ఇన్ని లారీలు కాంపౌండ్ ఫీజు చేస్తాం, ఎంత వసూలు చేస్తాం అని చెప్పి చెప్పవలసిన బాధ్యత మీకుంది కదా. ఎందుకు చెప్పట్లేదు, చెప్పలేకపోతారు రామ్మోహన్ గారు, మీరు కన్సర్వేటర్ అయి ఉండి మీరు ఇంత విచ్చలవిడిగా దొంగతనం జరుగుతుంటే దోపిడీ జరుగుతుంటే అధికారులు కూడా సహకరిస్తూ ఉంటే అందులోకి ఎలాంటి అధికారులు అండి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇటువంటి అధికారులు సహకరించారు దోపిడీకి, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దోపిడీని అరికట్టవలసిన అధికారులు దోపిడీకి సహకరించడమా, ఇదెక్కడ న్యాయం, ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నానండి. విచిత్రం ఏంటంటే ఇంత దోపిడీ జరుగుతున్నా, ఇది దోపిడీ ఎక్కడ జరుగుతుందండి, విశాఖపట్నం ఈస్ట్ గోదావరి బోర్డర్లో ఆ ప్రాంతం ఎవరిదండి, ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందండి, మైనింగ్ ఉన్న ప్రాంతం నర్సీపట్నం ఎమ్మెల్యే గారి ప్రాంతం, ఈ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న ప్రాంతం పత్తిపాడు ఎమ్మెల్యే గారి ప్రాంతం. మరి ఇంత ఖనిజ సంపద ఇన్ని వేల కోట్లు ఖనిజ సంపద వెళ్ళి తరలి వెళ్ళిపోతూ ఉంటే ఇక నర్సీపట్నం ఎమ్మెల్యే మాట్లాడు, అటుపక్క ఉన్న పత్తిపాడు ఎమ్మెల్యే మాట్లాడరు, ఇద్దరు కూడా వైఆర్సీసీపీ ఎమ్మెల్యేలు కదా. మరి ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, తెలియక జరిగితే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ మా ప్రాంతంలో దోపిడీ జరిగిపోతుంది, చాలా అన్యాయం సార్ ఇది, అధికారులు కూడా దీన్ని సహకరిస్తున్నారు సార్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు, మీరు ఎందుకు ప్రెస్ మీట్లు ఖండించలేకపోతున్నారు. అలాగే ఆ ప్రాంతంలో ఉండే ఎంపీ గారు, ఈ ప్రాంతంలో ఉన్న అనకాపల్లి ఎంపీ గారు, వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారు దీని గురించి, ఎప్పుడైనా పార్లమెంట్లో సార్ అక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో కలిసా మద్దతు దోషేస్తున్నారండి, దీనికి ఆఫీసు సహకరిస్తానని చెప్పి మీ పార్లమెంట్ మన పార్లమెంట్ ఎవరైనా మాట్లాడారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడారా, అక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడకపోతే ప్రజలకు ఏ భావన కలుగుతుందండి, మీ మీద ఎందుకు మాట్లాడలేదండి, దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటి, మీకు తెలిసే జరుగుతుంది ఇదంతా, సామాన్యుడు దోపిడీ చేస్తే పట్టుకుంటారా, ముఖ్యమంత్రి గారు బంధువులు దోపిడీ చేస్తే మాట్లాడరా, ఇది చాలా అన్యాయం, దీని మీద చాలా అందరూ కూడా నోరు విప్పవలసిన అవసరం ఉంది, అన్ని పార్టీలు కూడా నోరు విప్పాలి, దీన్ని ఖండించాలి. అలాగే గిరిజన పెద్దలు ఉన్నారు, గిరిజన ప్రాంతాల్లో కూడా చాలామంది లీడర్స్ ఉన్నారు, వారందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్పుకోవడం మరొకసారి వారందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.